హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ వైబ్స్. ఇవాళ మనమున్న ఉత్తర కన్నడలోని మురదేశ్వర్ చాలా ఫేమస్ అయిన సెకండ్ హైయెస్ట్ గోపురం అండ్ శివుడు ప్రతిమ ఉన్న క్షేత్రమే ఈ మురదేశ్వర్. అండ్ ఈ మురదేశ్వర్లో ఇక్కడ మనం శివుడి దగ్గర ఉన్నాం కదా, ఈ మురదేశ్వర్కి ఒక స్టోరీ ఉంది. ఈ మురదేశ్వర్ ఒకటే కాదు, గోకర్ణ ఇట్లా 5 టెంపుల్స్ అయితే ఉన్నాయి. దీని రిలేటెడ్ స్టోరీ ఏంటంటే, భూకైలాస్ సినిమా ఉంది కదా మన శివుడి గురించి, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. మనకి రావణాసురుడు మన శివుడి కోసం ఒక ఘోర తపస్సు అయితే చేస్తాడు. రావణాసురుడికి ఆ శివుడు ఒక వరం ఇస్తాడు కదా, ఆ తపస్సుకి మెచ్చి, సరే నీకు ఆత్మలింగాన్ని ఇస్తాను అంటే చావు లేకుండా ఉండాలని చెప్పి ఆత్మకలింగాన్ని తను వరంగా కోరుకుంటాడు. ఆ ఆత్మలింగాన్ని పొంది తను సంతోషంతో రావణాసురుడు శ్రీలంకకు పయనం అవుతాడు. పయనమయ్యే దారిలో ఏమవుతుంది, ఈ గోకర్ణ క్షేత్రంలో తను ఆగుతాడు. అంటే సంధ్యావందనం చేసుకోవడం రావణాసురుడికి, అంటే అదొక దినచర్యగా ఉంటుంది. ఇంకా సంధ్యావందనం చేసుకునే సమయం అయింది, నేను ఈ సంధ్యావందనం చేసుకోవాలి, ఇంకా ఈ చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని ఎక్కడన్నా పెడదాం, ఎవరికైనా ఇద్దాం అనే సమయంలో చూస్తాడు. ఎవరికైనా ఇద్దాం అనుకున్నప్పుడు అప్పుడే అక్కడికి బాలుడు రూపంలో ఉన్న మన విఘ్నేశ్వరుడు వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే, ఆత్మలింగాన్ని దక్కించుకున్నాడు అనుకోండి, ఇంకా మన వినాయకుడు తెలిసిందే కదా, వినాయకుడే కాదు ఎవరు మన రావణాసురుడు ఏం చేయలేడు. ఎందుకంటే ఆత్మలింగం అంటే రావణాసురుడు అజేయుడు అవుతాడు, అది జరగకూడదు. లోక కళ్యాణం కోసం వినాయకుడు ఒక గోపాలుడుగా వస్తాడు. ఆ సమయంలో గోపాలుడికి ఆ ఆత్మలింగాన్ని మన రావణాసురుడు ఇచ్చి, చూడు నేను వస్తానంటే మన రావణాసురుడు ఏం చెప్తాడు, నేను ఇప్పుడే వచ్చేస్తానని చెప్తాడు. వినాయకుడు మాత్రం ఒక కండిషన్ పెడతాడు, 3 సార్లు పిలిస్తే రాకపోతే నేనైతే బాధ్యుని కాదు అని చెప్పి. అలాగే ఆయన ఒప్పందం కుదుర్చుకొని వెళ్తాడు. చివరికి వినాయకుడు యాజ్ పర్ ది ప్లాన్ 3 సార్లు పిలిచి ఆ లింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు. ఇంకా రావణాసురుడు వచ్చి ఆ లింగాన్ని తీర్దామని ఎంత ప్రయత్నించినా కాదు. ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తాడు రావణాసురుడు, కోపం వచ్చి ఒక్క ముటిక్కా వేస్తాడు వినాయకుడిని, అంటే బాలుడు రూపంలో ఉన్న వినాయకుడిని. ఆ గుర్తు ఇప్పటికీ గోకర్ణలో వినాయకుడు ఉంటాడు కదా, ఇక్కడ ఒక బూడిపిలాగా ఉంటుందంట ఆ విగ్రహానికి. అండ్ ఈ ఆత్మలింగాన్ని మాత్రం భూమి మీద పెట్టేస్తాడు, ఆత్మలింగం అట్లానే భూలో ఉండిపోతుంది. అండ్ రావణాసురుడు ఎంత ట్రై చేసినా రాదు, ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మొత్తం పెక్కలిద్దామని ట్రై చేసినా, ఎంత చేసినా అది పెద్ద పెద్ద అంచులంచులుగా పెరిగిపోతుంది. ఇంకా ఏం చేయలేక తిరిగి ఇంకా తనే తాను అర్పించుకుందాం శివుడికి అన్న సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యి, నీ భక్తికి నేను మెచ్చాను, ఆత్మలింగం ఇక్కడే ఉంటుంది, ఈ ఆత్మలింగం అనేది 5 క్షేత్రాల్లో ఉంటుంది, ఈ 5 క్షేత్రాలు వచ్చేసి ఇదే ఈ మురదేశ్వరం నుంచి కార్వార్ అంటే గోవా ఎండింగ్ వరకు ఉంటుంది. వరుసగా గుణవతేశ్వర్, సజ్జేశ్వర్, ఇంకొకటి ఏదో మిస్ అయింది, అండ్ గోకర్ణ, ఈ మురదేశ్వర్, ఈ 5 క్షేత్రాలు ఈ నీ యొక్క ఆత్మలింగానికి ప్రతీకగా అంటారు. మన మహాబలేశ్వర్ అంటారు ఆత్మలింగానికి మెయిన్ టెంపుల్ గోకర్ణంలో మహాబలేశ్వర్, అండ్ మురదేశ్వర్ ఈ మురదేశ్వర్లో ఉన్నది. ఇది దీని యొక్క హిస్టరీ. అండ్ ఈ హిస్టరీ మొత్తం లోపల కేవ్లో, ఇప్పుడు నేను చెప్పాను కదా పిక్చర్ రూపంలో డిస్ప్లే చేస్తున్నారు, ఒక్కసారి చూసేయండి చాలా బాగుంది. అండ్ ఈ ఇంకొక విషయం చెప్పలేదు, సెకండ్ హయ్యెస్ట్ గాలి గోపురం, రాజగోపురం, 18th ఫ్లోర్కి వెళ్ళాము, 18th ఫ్లోర్ వరకు తీసుకెళ్లారు, చాలా బాగుంది. పక్కనే బీచ్ సూపర్ ఉంది.